నేషనల్ అవార్డు వచ్చింది మనకి ఠాగూర్ సినిమా నేను సైతం. అవును అది ఎప్పుడు సార్ ఒకసారి పాడతారు అది. అగ్ని నేత్ర మహౌగ్ర జ్వాల దాచిన ఓ రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలో నాణచిన ఓ సూర్యుడా. అది వాళ్ళ నాన్నగారు రాశాను. ఇప్పుడు ఇవాళ రామ్ చరణ్కును తారక్ ఇద్దరికీ రాశాను. అదొక గొప్ప సందర్భం అనుకుంటున్నాను. వాళ్ళ నాన్నకు రాస్తే నేషనల్ అవార్డు వచ్చింది. ఇటు రామ్ చరణ్ ఇద్దరున్న సన్నివేశంలో ఈ పాట రాశాను. జనమైతే అవార్డు ఇచ్చేశారు. కన్నీళ్లతోటి నా జీవితాన్ని పునీతం చేశారు. సినిమాలో కూడా సార్ ఆ పాట వచ్చినప్పుడు అప్పటి వరకు రామ్ చరణ్ ఒక సీరియస్ లుక్తో, అంటే ఎవ్వరికి ఒక ఇంత డౌట్ కూడా రాదు ఆయన ఒక ఆఫీసరే. అవును ఆ పాట ఈయన్ని మార్చేస్తుంది. అంటే నేనున్నా లేకపోయినా ఈ పాట ఉండాలి అనే ఒక థాట్కి వచ్చేస్తాడు సార్ రామ్ చరణ్. అంతే కదా సార్, పాట ఒక విప్లవం తీసుకొస్తుంది అన్నది అర్థమైపోయింది ఆయనకి. ఇవాళ ఇంత అద్భుతంగా రావడానికి రాజమౌళి గారు ఎంత కారణమో, ఎన్టీఆర్ నటన, నటనా విస్ఫోటనం, అది ఒక విశ్వరూప సందర్శనం చేయించాడు రాజమౌళి గారు. ఒక నటనా విస్ఫోటనం చూపించినారు తారకును రామ్ చరణ్. అక్కడ నాకు ఒక చింత ఉండేది, అయ్యో భైరవ పాడుతున్నాడు కదా, బాలుగారు లేకపోయారు కదా అనుకునే మనసులో ఉండే. కానీ భైరవ పాడిన తర్వాత బాలుగారు పాడకున్నా పర్వాలేదు, గొప్పగా పాడినాడు అనిపించింది ఆ బాబును చూస్తే. ఏ కీరవాణి గారి గురించి చెప్పేదే ఉంది, ఒక మహోన్నతమైనటువంటి సంగీత శిఖరం ఆయన. అలా అన్నీ కుదిరాయమ్మ, అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానన్నట్టు నేను సైతం RRRకి పాటనొక్కటి ఆహుతిచ్చాను, పాటనొక్కటి సమర్పించాను. ఈ పాట అయిన తర్వాత ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ మీతో మాట్లాడారా, ఏం చెప్పారు? రామ్ చరణ్ గారు అయితే మాట్లాడలేదు, బహుశా ఆయనకు నాకేమీ తెలియదు. బట్ విజేంద్ర ప్రసాద్ గారు అయితే మాట్లాడి చాలా అద్భుతంగా వచ్చింది అన్నారు. కీరవన్ గారు అన్నారు హ్యాపీ హ్యాపీ అంటే ఇప్పుడే కాదు, అసలు షూటింగ్ కాకముందే హ్యాపీ వాళ్ళు. ఓకే, తర్వాత ఇప్పుడైతే అందరికి తెలిసిందే. రామ్ చరణ్ తో కూడా మీరు ఆల్రెడీ వర్క్ చేశారు నీలి రంగు సాంగ్. అవును, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఎలా అనిపించింది సార్? చాలా సంతోషంగా ఉంది. అంటే వాళ్ళ ఫాదర్ చేసాము, అవును బాబు చేసాము ఉంటుంది కదా. అట్లాగే గోవిందరందరివాడలి ఫంక్షన్లో రామ్ చరణ్ బాబు చెప్పాడు వాళ్ళ నాన్నకి, నాన్నగారు గెస్ట్గా వచ్చారు ఆ రోజు. ఓకే, నానా ఇందులో ఈ పాట బాగా వచ్చిందన్న, ఈ పాట బాగా పేరు వచ్చింది, ఇది రాశాడు అశోక్ తేజ అంటే. అది కాదురా, అసలు నువ్వు ఠాగూర్లో నాకు పాట రాశాడే, అలాంటి పాట రావాలి నీకు అన్నాడు చిరంజీవి గారు. ఆయన అన్న క్షణం ఎలాంటిదో కానీ ఆ ముహూర్తం తదాస్తు అన్నట్టుగా దేవతలు ఇవాళ కరెక్ట్గా వాళ్ళ అబ్బాయికును ఎన్టీఆర్ కలిపి ఒక ఒక ఠాగూర్లో వచ్చిన పాట లాంటి ఒక అద్భుతమైన విస్ఫోటన. అది నా రక్తాక్షర జలపాతం అమ్మ, అది గీతం కాదు. ఈ పాట నా రక్తాక్షర జలపాతం. ఒక కవిగా ఇది ఒక విద్యుద్ఘాతం. ఇది అదంతా రాజమౌళి గారి యొక్క సేద్యం.